కేటీఆర్ జగన్ భేటీపై టీడీపీ వక్రభాషాలు చెబుతుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కేటీఆర్ భేటీతో పొత్తుల ప్రస్తావన రాలేదని, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ హక్కుల కోసం పోరాడేందుకు వైసీపీ కట్టుబడి ఉందని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే కలిశారని, ఇతర రాష్ట్రాల నేతను కలిసినట్టుగానే జగన్ను టీఆర్ఎస్ నేతలు కలిశారని చెప్పారు. కేసీఆర్తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడలేదా, నందమూరి హరికృష్ణ భౌతికకాయం దగ్గర పొత్తు కోసం చంద్రబాబు చర్చించలేదా అని ప్రశ్నించిన బొత్స, టీడీపీ నేతల అబద్ధాల ప్రచారాన్ని ఏపీ ప్రజలు నమ్మొద్దని కోరారు. ముసుగు తీసేస్తే సరేని, ఇలాంటి ప్రకటనలతో పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన పత్రికా సమావేశాల నుంచి వచ్చిన స్ఫూర్తితో కానీ, లేదు ఆ పత్రికలు అత్యుత్సాహంతో వారు తాలూకు అభిప్రాయాలు కానీ ప్రజల్ని తప్పు ఆలోచనలతో తప్పు ప్రభుత్వం పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి అని తీసుకొస్తున్నా. అసలు పొత్తు అనే విషయం ఏ నేపథ్యంలో ఎప్పుడు ఏర్పాటవుతుంది? ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు పార్టీలు ఆ రాష్ట్రంలో ఆ పార్టీలో రాత్రి ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక కలయికి వచ్చినప్పుడు వాళ్ళ భావస్వరూపమైన విధానాలతో వాళ్ళ ఆలోచనలతో కలవడాలు విడిపోవాలని ఏర్పాటు అవుతాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ అనే ప్రశ్న విషయమే ఇప్పటి వరకు కూడా ఉత్పన్నం కాలే మాకు తెలిసి. అందులోనూ పదే పదే వైఎస్ఆర్సీ పార్టీ చెప్పుకొస్తున్నాం, మేము ఎవరితో కూడా మేము ఎన్నికల్లో పొత్తులతో వెళ్ళేది లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. 2014 ఏ విధంగా అయితే రాష్ట్రంలో పోటీ చేశామో అదే విధంగా కూడా రేపు 19 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం. దాంట్లో ఏ విధమైన విధానంలో భేదం లేదనేది మా అధ్యక్షులు చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, తీసేస్తే సరేని, ముసుగు తీసేస్తే సరేని,